మన ఇంట్లో మనం మొక్కల్ని పెంచుకోవాలంటే వాటికి సరిపడ కుండీల్ని మనం బయట నుంచి తెచ్చుకుంటాం లేదా గ్రో బ్యాగ్స్ ని ఆన్లైన్ లో ఆర్డర్ చేసుకుంటాం ఇది మనం సాధారణంగా చేసే పని కాకపోతే కావల్లో ఉన్న గోపి గారు మాత్రం వాళ్ళ ఇంట్లో వేస్ట్ గా పడి ఉన్న ప్లాస్టిక్ డబ్బాల్ని వాటర్ క్యాన్స్ ని స్టీల్ బిందల్ని ఇంకా కూల్ డ్రింక్ బాటిల్స్ ని ఉపయోగించి చాలా అందమైన మిద్దె తోటని ఏర్పాటు చేసుకున్నారండి మరి ఇంకెందుకు ఆలస్యం ఒకసారి వెళ్ళి ఆ మిద్దె తోటని చూసొద్దాం హాయ్ అండి నా పేరు అనుష వెల్కమ్ టు లేడీస్ జోన్ ఛానల్ మీరు కనక మొదటిసారి మా వీడియోని చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మేము పెట్టే కొత్త వీడియోస్ కనుక మీకు అప్డేట్స్ రావాలి అనుకుంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి సార్ నా పేరు గోపి అండి మాది కావలి మేము మిద్దె షో స్టార్ట్ చేయాలనే ఆలోచన వచ్చింది దాంతో సాయిరామ్ గారు ఇదివరకే చేస్తున్నారు ఆల్రెడీ చాలా సంవత్సరాలు చేస్తున్నారు ఆయన ఆయన ఇన్స్పిరేషన్గా తీసుకొని మేము ఇది స్టార్ట్ చేసాము అన్ని రకాల కూరగాయల మొక్కలు ఇంట్లోనే పెంచుకోవాలనే ఉద్దేశంతో చేసాము పూల మొక్కలు కూరగాయలు అన్ని రకాలు వేసాము అవి బాగానే వస్తున్నాయి వాటికి గాను మేము యూజ్ చేసింది వాటర్ బబుల్స్ కట్ చేసి వాటికి పెయింట్ వేసుకొని దాని ప్రకారంగా మేము చేస్తున్నాము వాటర్ బబుల్స్ ఎక్కువగా యూజ్ చేసాము అవి స్ట్రాంగ్గా ఉన్నాయి వాటి కలర్స్ వేసుకున్నాము పై పై మౌత్ కూడా వాటర్ క్యాన్ మౌత్ కూడా ఉపయోగపడుతుంది మనం చేసుకునేదానికి నా పేరు శ్రీలత అండి ఇట్లా గోపి గారి భార్యని తను సార్ ఎక్కడో చూసి వచ్చారు చూసి వచ్చిన తర్వాత మనం చూద్దామంటే నేను మొదట్లో ఇంట్రెస్ట్ చూపించలేదు దేనికండి మనకు మీరేం పొత్తుని వెళ్ళిపోతారు కదా అని కానీ తర్వాత ఆయన కొన్ని మొదలు పెడుతున్నారు ఇంకా తర్వాత నాకు చాలా ఇంట్రెస్ట్ వచ్చి ఇంకా తనకన్నా సార్ కన్నా నేనే ఎక్కువ చేయడం మొదలుపెట్టాను దాని మీద శ్రద్ధ తీసుకొని దానికి పెయింట్లు వేసుకోవడం ఉట్టి డ్రమ్ములు బాగుండవండి పెయింట్ దండి పెయింట్ వేస్తానని పెయింట్లు వేసుకోవడం అవన్నీ చేశాను నేను ఇంట్లోనే ఇంకా కొన్ని కొన్ని తెస్తున్నారు అట్లాగే డ్రమ్ములు స్టీల్ డ్రమ్ములు కూడా వాడామండి వాటర్ డ్రమ్ములు కూడా వాడాము అన్నీ బాగానే వచ్చినాయండి ఓకే మీకు అన్నీ చూపిస్తాను చూడండి కంపోస్ట్ ఎక్కువగా మేము ఆవు పేడ ఎరువు ఎక్కువ వాడాము మామూలుగా ఎరువులు అయితే ఏం వాడలేదు అన్నీ ఆర్గానికే వాడాము ఆర్గానిక్తోనే అన్నీ బాగా వస్తున్నాయి ఇప్పుడు మొక్కలు ఇంట్లో కంపోస్ట్ కూడా తయారు చేస్తాం వేస్ట్ కూరగాయలు వాటితోటి అవి కూడా వాడుతున్నాం బాగానే వస్తున్నాయి మొక్కలు మజ్జిగ అప్పుడప్పుడు స్ప్రే చేస్తాము టీ పొడి కోడిగుడ్డు పెంకులు అన్నీ వాడతాము పంచగవ్య కూడా వాడాము పంచగవ్య కూడా వాడాము మధ్య ఆమె తయారు చేయలేదు తీసుకొచ్చి పంచగవ్య తీసుకొచ్చి వాడాము తర్వాత ఇంకా అన్ని రకాల మొక్కలు వేస్తున్నాము చూస్తున్నా ఇవి క్రోటన్ చెట్లు ఇవి ఇవన్నీ క్రోటన్ ఇవి టమోటా తోటకూర ఇది ఒక క్రోటన్ ఇది ఒక వెరైటీ క్రోటను తమలపాకు ఇది ఒక వెరైటీ క్రోటను ఇది ఒక వెరైటీ క్రోటను టమోటా చిక్కుడు టమోటా బీరా ఈ క్లైమేట్కి వస్తుందో రాదో అనుకున్నావు ఒకసారి వర్షానికి మొత్తం పోయినాయి వచ్చి ఈ టమోటాలు బీరా పొట్ల బెండ మిర్చి కూడా వేస్తున్నాము వాము చెట్టు చిక్కుడు ఇది బాగుంది టమోటా వంకాయలు బాగా వస్తున్నాయి చూసి ఇది వచ్చి ముల్లంగి పొట్ల ఏదైనా బాగా వస్తున్నది పుదీనాతో రైస్ ఏదైనా చేసుకోవచ్చు మనకు కావాల్సినప్పుడు ఉన్నట్టుండి ఏదైనా లేకపోతే అప్పటికప్పుడు ఇచ్చే పూల చెట్లు క్రోటన్ చెట్లు ఇవి మధ్య మధ్యలో ఆకుకూరలు వేసాము బంతి చెట్లు కలర్స్ వేసాము బాగా పూలు పూసాయి బంతి పూలు అయితే చాలా పూసాయి మొన్న పండక్కి కూడా కోసేసాము రథసప్తం కూడా
ఇవి షో ఫ్లవర్స్ బాగున్నాయి, పేరేమో తెలీదు. ఈ పైన టాప్ కట్ చేసామండి వాటర్ బబుల్స్ది, దానికి అలా పెయింట్ వేసి ఇలా షో ఫ్లవర్స్ పెట్టుకుంటే బాగుంటాయి లేని క్రోటన్స్ వేసాము. తర్వాత కింద సైడ్ అంతా మందారాలు ఉన్నాయి, రెడ్ ఎల్లో, ఇది వచ్చి ఆరెంజ్ కలరు. తర్వాత ఇది ఒకటి అల్లుకునేది, ఇది వచ్చి పైనాపిల్. పైనాపిల్ పైన కట్ చేసి పెట్టాను, వాటర్లో పెడితే వచ్చాయి ఏళ్ళు, ఇప్పుడే వస్తున్నది. ఇది వచ్చి సెంట్ నంది వద్దాం. ఓకే ఫ్లవర్స్, అది వచ్చి మరువం చెట్టు అండి, చిన్నది లింగార్చనాలు. ఇది వచ్చి తోటకూర, గోంగూర వేసాము ఇక్కడ, గోంగూర పాలకూర, గడ్డ సంపంగి. ఇది ఒక జీనియా చెట్టు అండి, ఇది జీనియా ఇప్పుడే వస్తూ ఉన్నది. చామంతి, పాలకూర, సీతమ్మ వారి జడగంటలు ఇవన్నీ. అదొక ఫ్లవర్స్, షో ఫ్లవర్స్ బాగా అల్లుకుంటుంది. కనకాంబరాలు, చామంతి, ఒక మందారం, రెక్క మందారం. ఈ గులాబీ వచ్చి ఇది లైట్ పింక్, ఎల్లో, వైట్. తర్వాత ఇది కూడా ఆరెంజ్ కలర్ పెద్ద పువ్వు, ఇది గులాబీ. ఇది వచ్చి కాశ్మీర్ గులాబీ, బాగా పూలు పూస్తుంది. అయితే మొగ్గలు చూడండి చాలా వచ్చినాయి ఇక్కడ, గుత్తులు గుత్తులుగా పూస్తాయి పూలు మాత్రం. కాశ్మీర్ గులాబీ చాలా పూసింది పూలు. అయితే తర్వాత ఇది మల్లె అండి, చుక్క మల్లె, గుండు మల్లె. ఇది బంగారు గంటల్లాగా రెడ్ కలర్లో పూస్తుంది అది. ఇది చామంతి, కలబంద. ఇవి చూడండి, ఇలా కూడా తగిలించవచ్చు మనం, షోగా తగిలించుకోవచ్చండి. ఆ బబుల్స్ కట్ చేసిన తర్వాత పైన ఇలా కట్ చేయాలని ఐడియా వచ్చింది నాకు, ఇలా తగిలించాలని. ఇంటికి చాలా షోగా ఉంది అసలు, ఇవి తగిలించిన తర్వాత అందరు అడిగారు, చాలామంది బాగుందన్నారు. తర్వాత ఇవి ఒక క్రోటన్ అండి, వైట్ ఇది టేబుల్ రోజా. ఇది ఒక సీతమ్మ వారి జడగంటలు, చిన్నది వస్తున్నది, వేరే కలర్ అది. ఇది కాకరకాయ, కాకర చెట్టు, బచ్చలి చెట్టు అండి. ఇది అల్లుకుంటున్నది ఇప్పుడే బచ్చలి. ఇది చిన్న దోస చెట్టు అండి, ఇది దోస చెట్టు, ఇది నిన్నే కొట్టాం. ఇది వచ్చి హైబ్రిడ్ జామ, దానిమ్మ, నెల్లూరు నుంచి తెచ్చామండి ఇవి. ఇది వచ్చి దొండ తీగ వేసామండి, వస్తుందో రాత తెలియదు, ఇంకా దొండ తీగ పెట్టాం. ఇది ఒక నిమ్మ అండి, స్వీట్ నిమ్మ ఒకటి, మామూలు నిమ్మ, రెండు నిమ్మలు తీసుకొచ్చాము. ఇది వచ్చి అరటి, చక్కెరకేళి అరటి అండి, రీసెంట్గా తెచ్చాము. తర్వాత పొట్ల చెట్టు, అల్లుకుంటున్నది ఇప్పుడు అల్లుకుంటున్నది. ఇది కూడా ఒక నిమ్మ అండి, పులుపు నిమ్మ ఒకటి ఉంది, స్వీట్ నిమ్మ, రెండు నిమ్మలు ఉన్నాయండి, ఇప్పుడే కాయలు వస్తూ ఉన్నాయి దీనికి. తర్వాత సొర చెట్టు, ఇది సొర చెట్టు అండి, ఇప్పుడే వస్తున్నాయి, చిన్న చిన్న కాయలు వస్తున్నాయి. బెండ చెట్లు అండి, బెండ చెట్లు మాత్రం చాలా బాగా కాసాయండి కాయలు, బాగా పెద్ద కాయలు కూడా బాగా లేతగా ఉంటున్నాయి, బాగా చాలా కోసేసాను, ఇంకా వస్తూనే ఉన్నాయండి బెండకాయలు. చాలా రుచిగా ఉన్నాయి, లేతగా కూడా ఉంటున్నాయి, పెద్దవైనా కానీ బాగా లేతగా ఉన్నాయి. చాలా బెండకాయలు కోసేసామండి, రోజుకి 4-5 కాయలు వస్తుండేవి. వేప నూనె కూడా స్ప్రే చేస్తామండి, కోడిగుడ్డు ద్రావణం స్ప్రే చేస్తాము. తర్వాత టీ డికాషన్ పెట్టి టీ పొడి కూడా, గులాబీ చెట్లకైతే టీ పొడి కూడా వేస్తాము, బాగా వేస్తాము. దానివల్ల కూడా గులాబీ చెట్లు చాలా బాగా వస్తాయండి టీ పొడి వేస్తే మాత్రం, అది నేను బాగా చూశాను. తర్వాత పచ్చిమిరపకాయలు కూడా మనకు యూజ్ అవుతాయండి, కోసుకోవచ్చు అప్పుడప్పుడు 4-4 కాయలు కోసుకోవచ్చు. చిన్నకాయనా భలే కారం అండి, అసలు ఎంత కారం ఈ బుజ్జిబుజ్జికాయలు. మళ్ళీ ఇంకా వేరే నారు కూడా వేస్తున్నాను. ఇది వచ్చి
ఇదొచ్చి వామాకండి బజ్జీలు కూడా చేసుకున్నాం మేము వామ తోటి. తర్వాత నూరువరహాల చెట్టు, ఇది కరివేపాకు చెట్టు, చిన్న చెట్టు అండి, కరివేపాకు ఇప్పుడే వస్తున్నది. వేపపిట్టు, వేపపిట్టు అప్పుడప్పుడు వేస్తుంటాం అండి. వేప కలిపాము ఆల్రెడీ, మళ్ళీ ఈయన చల్లుతుంటారు పై పైన. మనం పండించుకున్న కూరగాయలు అవి చేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది. పప్పు అయితే, ఆకుకూర పప్పులు అయితే చాలా టేస్ట్గా ఉంటాయి. ఏదైనా తొందరకి మనకు పచ్చిమిరపకాయలు అవన్నీ పచ్చిమిరపకాయలు గబగబా వచ్చి పైకి వచ్చి కోసుకొని పోతుంటే కూడా అదొక తృప్తి. తొందర తొందరగా మనకు బయటికి పోకుండా ఏదైనా టమాటాలు పచ్చిమిరపకాయలు ఏవో ఒకటి వస్తుంటాయి. అవసరానికి ఏది లేకపోయినా ఆకుకూరైనా ఏదో ఒకటి ఉంటుంది. అన్నీ పెంచుకుంటే బాగుంది, చాలా టేస్ట్గా ఉంటున్నాయి ఇంట్లో పెంచుకుంటే ఆర్గానిక్గా. అది అండి, మాకైతే చాలా హ్యాపీ అండి, ఇలా చూసుకుంటుంటే చాలా హ్యాపీగా ఉంటుంది. ముందు ఆరోగ్యం కూడా ఉంటుందండి మనం పెంచుకొని. ఇదండి మా తోట, మీరు కూడా అందరూ వేసుకొని ఉండాలని అనుకుంటే. మాకైతే చాలా హ్యాపీగా ఉంటుంది, మార్నింగ్ వచ్చి ఇవన్నీ చూసుకుంటామండి. ఎంతో ఆనందంగా ఉంటుంది మాకు, ఈ పూలు పూసి కాయలు కాస్తుంటే చాలా హ్యాపీగా ఉంటున్నాం మేము. మీరు కూడా అలాగే వేసుకోండి. మీరు కూడా ఇలాగే అందరూ మిద్దె తోటలు కానీ లేదా ఇంటి దగ్గర ఖాళీ ప్లేస్ ఎక్కడున్నా కానీ ఇలాగే పెంచుకోండి, చాలా హ్యాపీగా ఉంటుంది మనకు లైఫ్లో, ప్రశాంతంగా ఉంటుంది. ఆ చెట్లు చూసుకుంటేనే చాలా హ్యాపీగా ఉంటుంది అసలు, అదే చెప్తున్నాను. థ్యాంక్ యూ. చూశారు కదండి గోపి శ్రీలత గారి మిద్దె తోటని, వాటర్ క్యాన్స్ని రెండుగా కట్ చేసి వారు ఉపయోగించిన విధానం చాలా బాగా నచ్చిందండి. ఇంకా మీరు చూస్తున్నారు కదా, కూల్ డ్రింక్ బాటిల్స్ని అంత డెకరేటివ్గా అలంకరించడం చాలా బాగుంది. మీకేం నచ్చాయో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. మరో వీడియోతో మీ ముందుకు వస్తానండి, ఉంటాను. నమస్తే.